Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సరే లోకేష్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇదే విషయం తెలుగుదేశం పార్టీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. 3 రోజుల కుప్పం పర్యటనలో ఇక నుండి తాను రెగ్యులర్గా నియోజకవర్గంలో పర్యటిస్తానని, అందరితోనూ టచ్లో ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పనిలో పనిగా పాత మొహాలను మార్చేసి కొత్త నేతలను పైకి తీసుకొస్తానని ప్రకటించారు. సరే, ప్రకటన అయితే చేశారు, కానీ ఆచరణలో ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. ఇక్కడే అందరూ చిన్నబాబు లోకేష్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, మంగళగిరిలోనే పోటీ చేస్తానని మొన్న చంద్రబాబు చేసిన దీక్ష సందర్భంగా లోకేష్ ప్రకటించారు. అయితే మంగళగిరిలో పోటీ చేసే విషయంలో ఎంతవరకు సీరియస్గా ఉన్నారో స్పష్టత లేదు. ఎందుకంటే లోకేష్ మంగళగిరిలో కాకుండా ఇంకెక్కడైనా పోటీ చేస్తే బాగుంటుందని స్థానిక నేతలు సూచిస్తున్నారని సమాచారం. నియోజకవర్గంలో మెజారిటీ సామాజిక వర్గమైన చేనేతలకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వాళ్ళు గట్టిగా చంద్రబాబును అడుగుతున్నారట. అయితే చంద్రబాబు ఏమీ చెప్పలేదట. సరే, ఈ విషయమై చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఈలోగా లోకేష్ ఏం చేయబోతున్నారన్నదే కీలకమైంది. మొన్నటి ఎన్నికలలో ఓడిపోయిన దగ్గర నుండి లోకేష్ అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇలా పర్యటించడం వల్ల ఉపయోగం ఉండదని తెలుసుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో రెగ్యులర్గా పర్యటిస్తూ పార్టీ క్యాడర్ ప్లస్ లోకల్ జనాలతో టచ్లో ఉంటేనే గెలిచేది కష్టం. అలాంటిది ఏదో చుట్టపుచూపుగా వెళ్ళొస్తానంటే గెలుపు ఎలా సాధ్యం? స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పంలో పార్టీ పరిస్థితి ఏంటో చూసిన తర్వాత కూడా లోకేష్లో మార్పు రాలేదు. నియోజకవర్గంలో రెగ్యులర్గా పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు అక్కడే చేస్తూ ఉంటే కానీ కేడర్లో నమ్మకం రాదు. కేడర్ ప్లస్ జనాల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడానికి చంద్రబాబు ఎంత అవస్థలు పడుతున్నారో అందరూ చూస్తున్నది. అందుకనే చిన్నబాబు సంగతి ఏంటి అని పార్టీలో చర్చ జరుగుతోంది.